చెప్తున్నా. అందుకే మిత్రులారా, ఈ హైదరాబాద్ నగరం గురించి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని కొంతమంది సన్నాసులు మాట్లాడుతున్నారు. ఇక్కడ చదువుకున్న పిల్లల నుంచి మా అక్కలకు నేను చెప్పదలుచుకున్నా, గౌలిగూడ బస్టాండు, జూబ్లీ బస్టాండు, సికింద్రాబాద్ రైల్వే స్టేషను, నాంపల్లి రైల్వే స్టేషను, కాచిగూడ రైల్వే స్టేషను ఎవరు కట్టినారు తల్లి? కాంగ్రెస్ పార్టీ కట్టలేదా? ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ ఎయిర్పోర్టు, హైటెక్ సిటీ, ఫార్మా కంపెనీలు, ఐటీ కంపెనీలు, ఇవాళ హైదరాబాద్ లో పరిగెత్తుతున్న మెట్రో రైలు, ఫ్లైఓవర్లు కాంగ్రెస్ పార్టీ కట్టలేదా? ఇవాళ ఈ ఫిలిం నగర్, ఆనాడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ఫిలిం నగర్ వీళ్ళకి ఇండ్లు ఇచ్చి చెన్నైలో ఉన్న సినిమా వాళ్ళని హైదరాబాద్ కు రప్పించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అని నేను అడుగుతున్నా. ఇవాళ మనం చేసిన దాని మీద నగదు వసూలు చేసుకుంటూ కమిషన్లు మెక్కుతూ ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ ఏం చేసిందని అడుగుతారు. అంతెందుకయా? దివాంచి బారు ముందల బీడీలు అమ్ముకునేటోడు దానం నాగేందర్, అవునా? మా యాదన్న ఉన్నాడు వెనకాలనే, గిన్నె ఉండే, ఇప్పుడే యాదన్న. యాదన్నకు మొత్తం లెక్క తెలుసు. యాదన్న పీజీఆర్తో ఉన్నప్పుడు దానం నాగేందరు పంచగుట్ట చౌరస్తాల దివాంచి దగ్గర బీడీలు అమ్మేటోడు. నేను ఎమ్మెల్యేను, మంత్రిని, హైదరాబాద్ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని కాంగ్రెస్ పార్టీ చేయలేదానే? అమ్మలాంటి కాంగ్రెస్ పార్టీని నువ్వు మోసం చేస్తావా? పీజీఆర్ ఉన్నప్పుడు ఆయన బండికి డ్రైవర్గా చేయలేదా? గడ మా మిత్రుడు సైగా చేస్తుడు. అప్పుడే మర్చిపోయినవా కాంగ్రెస్ ఏం చేసిందని అడుగుతావా? అన్నం పెట్టిన వాళ్ళకే సున్నం పెడతావా నాగేందర్? ఇది మంచిదా అని నేను అడుగుతున్నా. అందుకే చింతల రామచంద్రారెడ్డిని చూశారు, దానం నాగేందర్ను చూశారు. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళో మీకు తెలుసు, వాళ్ళు ఏ రకంగా సంపాదించుకున్నారో మీకు తెలుసు. అందుకే ఈ ఆడబిడ్డకు ఒక్క అవకాశం ఇవ్వండి, ఈ ఆడబిడ్డను ఒక్కసారి గెలిపించండి. 30 ఏళ్ళు మీకు సేవ చేస్తుంది, మీ కుటుంబ సభ్యురాలుగా మీకు అండగా నిలబడుతుంది. ఇవాళ ఇందిరమ్మ రాజ్యం వస్తే మన సోనియం వచ్చి 6 గ్యారంటీలు ఇచ్చిపోయింది తెలంగాణ. 6 గ్యారంటీలు అంటే ముఖ్యంగా మా అక్కలకే ఎక్కువ ఇచ్చింది, ఎందుకంటే ఆమె కూడా ఆడబిడ్డనే కదా, అక్కల కష్టాలు ఆమెకు ఎక్కువ తెలుసు కాబట్టి ఆలోచన చేసింది. ఇంటి ఆయన చేతిలో నగదు ఉంటే బెల్ట్ షాపులు ఇచ్చొస్తాడని ఆమెకు కూడా తెలిసింది. సాయంత్రం అయిందంటే నగదు ఎంతున్నా బెల్ట్ షాపులోనో బీర్ షాపులనో ఇచ్చొస్తాడు ఇంటి ఆయన. ఇంతకుముందు ఇంటి ఆయననే ఉండే, ఇప్పుడు బడికోయే పిల్లగాడు కూడా తయారైంది కేసీఆర్ చూసి, మా ముఖ్యమంత్రి తాగంగలేదు, నేను తాగితే ఉందంటున్నాడు. ఇవాళ తెలంగాణను తాగుబోతుల తెలంగాణ కింద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తయారు చేసింది. అందుకే సోనియమ్మ ఇచ్చిన 6 గ్యారంటీల మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి ఆడబిడ్డకు సర్కారు కొలువు చేసడానికి ప్రతి నెల మొదటి తారీఖు నాడు బ్యాంకు ఖాతాలో జీతం ఎట్ల పడుతుందో, ప్రతి ఆడబిడ్డకు ప్రతి నెల మొదటి తారీఖు నాడు 2500 మీ ఖాతాలో వేసి మిమ్మల్ని ఆర్థికంగా ఆడబిడ్డలను ఆదుకోనికే సోనియమ్మ నిర్ణయం తీసుకున్నది. ఇక ఇంటి ఖర్చులకు, పిల్లల చదువులకు, పాల ప్యాకెట్ పైసలకు, ఇంటి ఆయన జీతం కోసం చూడాల్సిన పని లేదు. నీ ఖాతాలో నగదు పడుతుంది, ఆ ఖర్చులు వ్యక్తంగా ఇన్నో అన్నో నువ్వు పొదుపు చేసుకోవచ్చు, పొదుపు మహాలక్ష్మిలాగా. ఇవాళ సిలిండర్ ఎంత కొన్నావు తల్లి? ఈ నెల 1200 కాదు, 1200కి ఆయన గ్యాస్ పోయి సిలిండర్ ఇచ్చి 400కే సిలిండర్ ఇచ్చేది కాంగ్రెస్ ఉన్నప్పుడు. ఇవాళ మోడీ కేసీఆర్ కలిసి 1200 చేసింది. సంసారం ఎట్లా నడవాలి? కష్టపడి సంపాదించిందంతా తట్టపని పారపని మట్టి పని చేసి మిగిలబెట్టిందంటా సిలిండర్కే ఖర్చు పెట్టే కాడికయింది. అందుకే ఇవాళ 1200 సిలిండర్ను కేసీఆర్ను బొంద పెడితే 500కే ఇవ్వడానికి, 500కే మీ ఇంటి కాడ సిలిండర్ ఇవ్వనికే ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇదే కాదు, మా పాలమూరు వాళ్ళు చాలా మంది ఉండ్రు, పండుగ ఊరికోదామంటే కిరాయి పైసలే బొచ్చడి అవుతున్నాయి. కలవకూర్తా అమ్మారు చూసినవరా నాయన, నేనేం చెప్పినా? అందుకే అమ్మగారింటి కోదాం పండుగ కంటే నెల కష్టపడ్డదంతా బస్ కిరాయికి పెట్టేటట్టుంది. అందుకే సోనియమ్మ ఆలోచన చేసింది, మీరు పట్నంలో అయినా పల్లెటూరుకైనా మీరు ఏడికి పోవాలన్నా
మీరు సేయి చూపిస్తే బస్ ఆపాలి బస్ మిమ్మల్ని ఎక్కించుకోవాలి మీ ఇంటికాడ దించాలి బస్ కిరాయి లేకుండా ఉచితంగా ఆడ బిడ్డలకు బస్సులలో ప్రయాణం సోనియమ్మ మీకు ఇచ్చింది ఏ బస్ అన్న ఎక్కుండి ఏ బస్ అన్న దిగుండి ఏ గుడికి పోతారో మీ ఇష్టం బిర్లా మందిర్ కోతారా యాదగిరి గుట్ట కోతారా లేకపోతే ఇంకేదన్నా జోగులాంబ అలంపూర్ పోయి దైవ దర్శనం చేసుకుంటారా ఒక్క రూపాయి బస్సు కిరాయి పెట్టకుండ బస్సు కనిపించిందంటే ఎక్కి కూసునుడే ఇంటి ఆయన ఏమన్నా అన్నాడంటే చెప్ప పెట్టకుండా అమ్మగారింటికి బస్ ఎక్కిపోవచ్చు మళ్ళీ ఆయననే బస్సు కిరాయి పెట్టి ఖర్చు పెట్టుకొని ఇంటికి రావాలి అడుక్కోనికి రామ్మ ఇంటికాని అందుకే మా అక్కలకు బస్సు కిరాయి లేకుండా ఉచితంగా ప్రయాణం చేయడానికే బస్సులలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఇదే కాకుండా ఊర్లలో వ్యవసాయం చేసేటోళ్లకు ఉచిత కరెంట్ ఉంది పట్నంలో కూలి వేసుకునేటోళ్లకు ఇంటి కరెంటుకు బిల్లు చూడంగానే కరెంటు షాక్ కొడుతుంది అంతేనా సంపాదించిందంతా దానికే పోతుంది అందుకే బస్తీలలో ఉండే ప్రతి పేదవాడికి 200 యూనిట్ల వరకు మీ ఇంటికి ఉచిత కరెంట్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది వచ్చే నెల నుంచి మీరు కరెంటు బిల్లు కట్టాల్సిన పనే లేదు మీ కరెంటు ఉచితం మీరు టీవీ పెట్టుకొని ఫ్యాన్ వేసుకొని ట్యూబ్ లైట్ వేసుకోరు